ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ పునీత్ ఛానల్. నమస్తే అండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి హెల్దీ రెసిపీ జొన్న రవ్వతో ఉప్మా చేస్తున్నాను. అది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. జొన్న ఉప్మాకి ముందుగా మనం స్టవ్ మీద బాండి పెట్టుకోవాలండి. దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. స్టవ్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు అన్నీ వేసానండి. కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే మనం వీటిలో కొంచెం జీడిపప్పును కూడా వేద్దాము. జీడిపప్పు ఫ్రై అయింది కదండి, ఇప్పుడు దీనిలోనే 1 కప్పు ఆనియన్స్ వేస్తున్నాను. కొంచెం అల్లం కరుగు, 1 పచ్చిమిర్చి కరుగు వేస్తున్నానండి. అన్నింటిని బాగా వేయించుకుందాము. జొన్న రవ్వతో ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి. జొన్న రొట్టెలు చేసుకోలేనప్పుడు ఇలా ఉప్మా కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి, ఇది జొన్న రవ్వ. నేను జొన్న తీసుకొచ్చి శుభ్రం చేసుకొని మిక్సీలో ఇలా రవ్వ పట్టుకున్నానండి. బొంబాయి రవ్వలాగా సన్నగా పట్టుకోవాలి. బొంబాయి రవ్వలాగా సన్నగా మిక్సీ పట్టుకోవాలండి. ఇది 1 కప్పు జొన్న రవ్వకి 6 కప్పులు వాటర్ పడుతున్నాయండి. దీనిలోనే 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి. ఆనియన్స్ వేగిపోయినాయండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర కూడా వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు మనం 1 కప్పుకి 6 కప్పులు వాటర్ పోస్తున్నామండి. చూసారు కదండి, వాటర్ బాగా బాయిల్ అయ్యాయి. ఈ విధంగా తెలుతున్నప్పుడు మనం ఈ జొన్న రవ్వని అందులో వేసుకోవాలి. ఉప్పుతో వేసుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. బాగా కలిసిపోయింది రవ్వంతా ఎక్కడ ఉండలు లేకుండా. ఇప్పుడు మనం దీనిపైన ప్లేట్ పెట్టేసుకుని 5 మినిట్స్ ఉడకనిద్దాము. చూసారు కదండి, జొన్న ఉప్మా రెడీ అయిపోయింది. లాస్ట్ లో 1 స్పూన్ నెయ్యి వేసేసి దించేసుకోడు. నేను కొంచెం నెయ్యి వేసేసి బాగా మిక్స్ చేసుకుని ఆపేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేద్దాము. జొన్న ఉప్మా కదా, కొంచెం టైం పట్టిద్దండి. నీరంతా ఎగిరి ఉడకాలంటే గోధుర ఉప్మా లాగా చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. హెల్దీ జొన్న ఉప్మా రెడీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో.